ప్రాణహిత పుష్కరాల నిర్వహణకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణలోని ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో పుష్కరాల నిర్వహణకు టీ సర్కార్ నిధులు కేటాయించకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పుష్కరాలలో భక్తుల ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు పుష్కరాలను ఘనంగా నిర్వహించడానికి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఏదైతే గడిచిరెల్లి జిల్లాకు సంబంధించి సిరోవంచ వద్ద కూడా పది కోట్ల రూపాయలు నిర్చించి కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది అన్ని వసతులు కూడా ఇటు టాయిలెట్స్ కావచ్చు అదేవిధంగా కూడా బట్టలు మార్చుకోవడానికి గదులను కూడా ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో అవతల అవతల వైపు ఉన్నటువంటి అర్జున్గుంట వద్ద కూడా పుష్కర ఘాట్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేయలేదు ఇక ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది భక్తులైతే ఈ శ్రీవంచగా చూడ పుణ్యస్నానాలు ఆచరించేటువంటి పరిస్థితి ఉన్నాయి దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు నిజంగా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏమనుకుంటున్న విషయాలు తీసుకొచ్చి మన బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏంటి పరిస్థితి మీద మేము వరంగల్ నుండి రావడం జరిగింది మీ తెలంగాణ ప్రాంతంలో మేము ఉన్నందుకు చాలా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాము పోయిన గత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇదే ప్రాణహిత పుష్కరాల సందర్భంలో ఈనాటి అప్పుడు ఉండే ఈ ప్రతిపక్షంలో ఉండే ఈ ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు మాట్లాడిన మాటలు మాకు ఇంకా మా చెవులలో ఇంకా వినపడుతున్నాయి చాలా ఆ రోజులలో ఆ ప్రభుత్వాలన్నీ మా తెలంగాణ పండుగల మీద ఇట్లాంటి పుష్కరాల మీద తెలంగాణ వైపు ఉన్న వాటి మీద చాలా వివక్ష చూపిస్తున్నాయని ఆ రోజు గొగ్గలు పెట్టిన ముఖ్యమంత్రి ఈనాడు మేం తెలంగాణ ప్రాంతంలో ఉన్నందుకు ఈ పుష్కరాలు ఈ మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి మొదటిసారిగా వచ్చిన పుష్కరాలు ఇంత నిర్లక్ష్యానికి గురి కావడం నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది పది కోట్ల రూపాయలు ఈ పుష్కరాల కోసం తను కేటాయించినట్టయితే చాలామంది తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు ఈ రోజుకు ఎంతో కొంత కొంచెం ఉప ఉపశనయం పొందే పరిస్థితులు ఉన్నాయి మా ఆడవాళ్ళు కనీసం మూత్రం పోయడానికి బయటికి పోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితులను దాపురించి ఇప్పటి వరకు కూడా ఇలాంటి అక్కడ వసతులు కల్పించాలి కనీసం మగవాళ్ళంటే ఎలా ఉంటుంది ఆడవాళ్ళకైనా కనీసం ఏర్పాట్లు చేయకుండా ఉండడం కానీ ఇంత నిర్లక్ష్యాన్ని గురి చే ముఖ్యమంత్రికి గది సరైన పద్ధతి కాదు ఈ పన్నెండు రోజులు వాళ్ళు ఎంత ఆగమగోచరం కావాలి ఎంత ఇబ్బందులు పడాలి ఏ విధంగా ఉండాలి మరి ఇది ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారో మీడియా ద్వారా మీరు తీసుకెళ్ళారు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్ర మీడియాతో ఏర్పడిన తర్వాత పుష్కాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వివరిస్తుంది అనుకుంటున్నారు నేను నేత ముఖ్యమంత్రి గారు దైవభక్తి ఎక్కువ అని పేపర్లలో మీడియాలలో అన్నిట్ల విన్నిట్ల ప్రచారాలు బాగా జరుగుతాయి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అని కానీ ఆధ్యాత్మిక చింత నిదర్శనమే ఈ అర్జున గుట్ట నేను చూసిన ఈ అర్జనగుడ్డిగా మిగతా ఘాట్లలో ఏ పరిస్థితి ఉన్నదో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇదే ఇదే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నా నేను అక్కడ ఆ ప్రాంతంలో అవ బాగాలేదని మా లేడీస్ని తీసుకొని ఇప్పుడు ఈ మహారాష్ట్ర ప్రాంతానికి వస్తే ఇక్కడ కనీసం వాళ్ళు వాళ్ళ ఏర్పాట్లను చూసి నేను ఆశ్చర్యపోతున్నా ఈ గవర్నమెంట్ మరి పది కోట్ల రూపాయలను వెచ్చించి ఈ విధంగా వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచి రోడ్లను వేయడం జరిగింది మధ్యలో ఒక బ్రిడ్జిని కూడా రిపేర్ చేయడం జరిగింది బట్టలు మార్చుకోవడానికి ఆ టాయిలెట్స్ గిడ్లెట్ చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ చేసింది మహారాష్ట్ర గవర్నమెంట్ను మా తెలంగాణ భక్తుల తరఫున మేము అభినందించడం జరుగుతున్నది మేము దీనికి సంబంధించి కూడా ఏదైతే మనం కూడా కొంతమంది భక్తులు వచ్చిన తెలుసుకుంటారు చెప్పండి ఎట్లా ఉన్న ఏర్పాట్లు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అయితే మా మహారాష్ట్ర రాజ్య శివసేన పక్షది ఇప్పుడు అంటే పాలక మంత్రి ఇక్కడ ఏకనాథ్ సిందేజీ వాళ్ళు పది కోట్లు ఏర్పాటు చేశారు ఇంకా మంచి అంత మంచిగా అంటే సౌకర్యం ఇక్కడ జరుగుతుంది అన్ని ఘాట్ల కాడ ఏర్పాటు ఉంది లేడీస్ల కోసం షవర్స్ ఉన్నాయి జెంట్స్ కోసం షవర్స్ ఉన్నాయి యూరినల్స్ ఉన్నాయి అన్నదానాలు ఉన్నాయి ఇంకా మంచి రోడ్స్ వేసారు బాగా మాకు బాగా హ్యాపీ ఉంది ఇదైతే భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం కూడా పది కోట్ల రూపాయలు వెచ్చించి కూడా భారీగా కూడా ఏర్పాట్లు చేసింది భక్తులకు కూడా అన్ని ఏ సౌకర్యాలు భో భోజన వసతితో పాటు కూడా బట్టలు మార్చుకోవడానికి కూడా అదేవిధంగా కూడా షవర్లను స్నానాలు చేయడానికి కూడా షవర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగి చెప్తా ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అక్కడ ఎటువంటి ఏర్పాటు చేయాలని అయితే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తాం తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్రలోచి ఇలా స్నానం చేసేటువంటి పరిస్థితి నెలకొనని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి తెలుసుకుంటే ఏదైతే పుష్కరాలకు డబ్బులు కేటాయించడం పెద్ద పని అంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో జరిగే ప్రాణత పుష్కరాల మీద కూడా వివక్ష చూపుతూనే అయితే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కొద్ది సౌకర్యాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది భక్తులు కూడా భారీగా వచ్చేటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొద్ది చొరవ తీసుకొని మరికొన్ని ఏర్పాటు తెలంగాణలో ప్రాణహిత పుష్కరాల సందడి మొదలైంది ఏదైతే ప్రాణహిత పుష్కరాలను మంత్రి ఐక్య రెడ్డి కూడా ప్రారంభించడం జరిగింది మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అస్సాబాద్ జిల్లా అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఈ మూడు పుష్కరాల వద్ద కూడా ప్రాణయిత పుష్కరాలు అయితే ప్రారంభంగానున్న ప్రారంభమైనాయి మన దగ్గర కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళు నిజంగా కూడా ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పుడెప్పుడు ఈ పుణ్య పుష్కర స్నానాలు ఆచరిస్తున్న విషయాలు తెలుసుకో ప్రయత్నం ఇద్దాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారండి మీరు మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినామండి పుష్కర స్నానానికి వచ్చినాము శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ప్రజెంట్ కొంచెం కలుపుతున్నాయి అది సరిదోసిన తెలంగాణ గవర్నమెంట్కి ప్రార్థిస్తున్నాం సార్ మీరు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినా థ్యాంక్ యూ సార్ అంటే ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు మాత్రం ఉన్నాయి సార్ ఏదో కష్టపడి అంత దూరం నుంచి వచ్చాం స్నానం చేస్తున్నాం పూ పూజా కార్యక్రమాలు చేసుకొని మేము వెళ్ళిపోవడం చూస్తున్నాం వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు కొంచెం సహకరించో ప్రభుత్వాన్ని కోరుతున్నాం రైట్ అదే విధంగా కూడా మన దగ్గర కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చారు పుణ్యస్థలం ఆచరించిన విషయాలు తెలుసుకుని చెప్పడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు మనుగూరు నుంచి వచ్చామండి భద్రాచలం దగ్గర మేము ఎప్పుడు వస్తూనే ఉన్నామండి ప్రతి సంవత్సరం కాళేశ్వరం ఇక్కడ వచ్చి దేవుని చూస్తూ ఉంటాము కాళేశ్వరని ముక్తేశ్వరిని వచ్చిన దగ్గర నుంచి అక్కడ ముందు ముహూర్తము మూడున్నరకి స్టార్ట్ అవుతుందని చెప్పారు అయితే మేము అక్కడ కాళేశ్వరం గంగ దగ్గర స్నానం చేసి మళ్ళీ ఇక్కడ ప్రణిత గంగ దగ్గరికి వచ్చాము స్నానం చేయడానికి ఇక మా పార్టీ వాళ్ళంతా కూడా వస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి కానీ మిగతా టిఆర్ఎస్ ప్రాంత వాళ్ళు ఇప్పుడే వచ్చి వాళ్ళు టెంట్లో వేసి ఉన్నారు మేము ఉదయమే వచ్చామండి ఏర్పాట్లన్నీ బాగా ఉండు ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఇవాళే కదా స్టార్ట్ అయ్యింది ఇంకా రాళ్ళు వచ్చి టెంట్లు వేశారు ఇక ముందు కూడా అన్ని సౌకర్యాలు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు మా టీఆర్ఎస్ ప్రభుత్వము దాంట్లో లోటే చేయరు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ పుష్కరాలు గోదావరి పుష్కరాలు జరిగినాయి కృష్ణా పుష్కరాలు కూడా బాగా చేశారు మా తెలంగాణ మరొక భక్తులు మీరు చెప్పండి ఏర్పాట్లు ఇక్కడ మాత్రం ఏర్పాట్లు ఏం బాగాలేవండి ఎందుకంటే మేము సాయంకాలం వచ్చామండి శ్రీకాకుళం నుండి శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చామండి అర్చకులము ఒక అర్చకులకనే కాదండి ఆడవాళ్ళ బట్టలు మార్చుకోవడం కూడా సదుపాయం లేదండి ఇక్కడ తీరాక ఎండతో ఉండే వాళ్ళు ఎండలు వండుతున్నాం కానీ ఒక టెంట్లు కానీ కానీ సదుపాయం లేదండి నచ్చుకోవడమే కాదండి వచ్చిన భక్తులకు కూడా ఇబ్బందికరంగా ఉందండి అంటే ఈ పుణ్యం అవకాశం పుష్కర స్నానంలో చేస్తే చాలా మోక్షం అండి దాని సదుపాయం లేక ప్రజలు కూడా చాలా అవస్థలు పడుతుండీ అది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుస్తకాలు వస్తాయండి గోదావరి నదిలో చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు కానీ ఈ ప్రభుత్వం ఏమిటో కానీ కనీసం రెస్పాన్సిబుల్ లేదు కానీ సదుపాయం కూడా లేదండి ఆడవాళ్ళ బట్టలు మార్చుకోవడానికి టెంట్లు కానీ వాటర్ తాగడానికి కూడా సదుపాయం లేదండి ఇక్కడ చాలా కష్టంగా ఉందండి ఇక్కడ మాత్రం మేము వైజాగ్ నుంచి వచ్చామండి తెలంగాణ ఏర్పాట్లు ఏమీ లేవండి అసలు చాలా టూ మచ్గా ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి ఒక పుష్కరం తీసి తెలంగాణ తెలంగాణ బిడ్డను గొప్ప చెప్పుకోవడం ఏర్పాటు ఆయన చెప్పినంత మాటల తగ్గట్టుగా పని ఇక్కడైతే లేదండి అంత ఇది ఏమీ లేదు చాలా టూ మచ్గా చేశారు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు టూ కిలో టూ కిలోమీటర్స్ దూరం నుంచి ఆపేస్తున్నారు హ్యాండికప్ కూడా సదుపాయం కల్పించలేదు ఒక బ్లైండ్లో బ్లైండ్లో కూడా నడిచెళ్ళిపోమని చెప్తున్నారు కమిషనర్ పోలీసు వాళ్ళు అందరూ నడిచెళ్ళిపోమని చెప్తున్నారు అది చాలా టూ మచ్ ఇది ఎక్స్పో మీరు ఎలా చూపిస్తారో మీ కేసీఆర్ వినేలాగా కేసీఆర్కి తెలిసేలేక దాన్ని ఎక్స్పోజ్ చేసి చూపించండి నేను మాట్లాడి మాట్లాడి దయచేసి మీ తెలంగాణ గవర్నమెంట్ని చీ అంటున్నారు ప్రబ్ పబ్లిక్ అంతా చాలా టూ మచ్గా ప్రవర్తి చాలా టూ మచ్గా ఏర్పాట్లు చేసింది ఏ రకమైన సౌకర్యం కల్పించలేదు పబ్లిక్కి చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తుంది వాళ్ళు ఓట్ల కొరకే ఐదు సంవత్సరాల వరకు అతను ఐదు సంవత్సరాలు మనం మన ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనిషి కనిపించరు వాళ్ళు ఓట్లకి మాత్రమే ఈ ఆ పథకాలు ఈ పథకాలు పెట్టడం అవి నేర్చుకోవడం ప్రజలు మభ్యపెట్టడం తప్ప ఏదైనా పని వస్తే పనిచేసే మనుషులు కాదు ఓన్లీ సీట్లు కాపాడడానికి డబ్బులు సంపాదించుకోవడానికి పబ్లిక్ మాత్రం సేవ చేసే నాయకులు అయితే ఎవరు సరైన నాయకుడు కాదు పబ్లిక్ అంటే భక్తులు తెలుపుతున్నటువంటి పరిస్థితి భక్తులు భారీ అంటే భారీగా తరలేస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని చెప్తా ఉన్నారు ఈ ఏర్పాట్ల విషయంలో కూడా ప్రజంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం విఫలం పూర్తిగా విఫలం చెందిందని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా మరికొన్ని ఉన్న పుష్కరాలు జరిగే నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు చేసి ముఖ్యంగా మహిళల విషయంలో కూడా గదులు ఏర్పాటు చేసి స్నాన గదులు కావచ్చు షవర్స్ కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయాలని అయితే మహిళలు కోరుతున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ సారేదో అరుణ్ కుమార్ అర్జున్ గుట్ట కోటపల్లి మండలం மஞ்சிரால ஜில்லா